శంకర్ శంకర్ గారి మాటల్లో శంకర్ వేరతాండవం చేస్తున్నాడు సార్. ఎందుకు హైపర్ అయిపోతున్నాడు మీకు చూస్తున్నారా? పూనకం వచ్చినట్టు సడన్ గా కెమెరా ముందు చేస్తాడు. కెమెరా ముందు పూనకమే, కెమెరా ముందు పూనకమే, లైట్ సైలెంట్ ఉంటాడు. ఇప్పుడు కూడా ఇంతకు ముందు ఇలా ఉండేవాడు కాదు, కొద్దిగా అంటే వీడికి ఏదో డైరెక్టర్ ఇందాక ఒక ఏయ్ అగు అలా అంటే కెమెరా ముందు అంటే సార్, ఇప్పుడు రాజయోగంలో సెట్ లో ఉన్నంత వరకు ఏ క్యారెక్టర్ అయినా ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు మరి సినిమాలో ఆయన క్యారెక్టర్ ఆ టైటిల్ చూస్తే మీకు అర్థం కావట్లేదు. ఆయనకి పూనకం వచ్చేస్తుంది, ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతున్నా, నేను లాగుతున్నా కుర్చీలో కూర్చోబెడుతున్నా, మళ్ళీ వెళ్ళిపోతున్నారు క్యారెక్టర్ లోకి. చాలా హైపోయి డౌట్ లేదు. ఓకే నైస్ సార్, అంత హైపర్ మీరు అంటే స్కూలు అదే ఏం స్కూల్ ఏం లేదు సార్. నేను సార్ ఏంటి, మీరు యాక్టర్ అయిదాం అనుకోండి, డైరెక్టర్ అయ్యారా ఇట్లా? నా వేరియేషన్స్ ఒక మనిషిలో ఇవన్నీ మీలో ఉన్నాయి. మీరు ఏం చెప్తారు అంటే అది నిజం అన్న. ఎందుకంటే ఇప్పుడు మేము మీ సినిమాలు ఇంతకుముందు కూడా చూసినాం కదా, అంటే మేము కలిసినప్పుడు కూడా ఐ సెడ్ యూనో మీరు చాలా మీ వర్క్ చూసినా అన్న, నాకు ఈ సినిమాలో ఇది ఇష్టం అది అని. పర్టికులర్గా ఈ సినిమా అంటే ఇది మన సినిమా అని చెప్పట్లేదు, ఈ సినిమా చూస్తే నాకు నిజంగా ఎవ్రీ కమెడియన్ లోపల డైరెక్టర్ కనబడ్డాడు. ఇప్పుడు రమేష్ అన్నయ్య చేస్తుంటే ఇంతకుముందు చాలా క్యారెక్టర్లు చూసినా నేను, శకలక్ శంకర్ అన్నయ్య చూసినా, గిరి అన్నయ్య చూసినా చాలా సినిమాల్లో. సో ప్రతి ఒక్కరు యాక్ట్ చేస్తుంటే కమెడియన్లో నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నా, అట్ ద సేమ్ టైం నాకు డైరెక్టర్ కూడా కనిపిస్తుంది. అలాంటి కాదండి, ఇప్పుడు తాగిపోతే రమేష్ గారు అనగానే ఏం చదివే, ఇప్పుడు అది రొటీన్ అయిపోయింది చూస్తూ జనాలకి. ఏమో ఆయనలో పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాడు కదా. నాకు ఎంఎస్ నారాయణ గారు తాగుబోతు క్యారెక్టర్లో 300 కాదు ఎన్నో 1000 సినిమాలు చేసి ఉంటారు. ఏమో ఐ డోంట్ ఆయన బోరు కొట్ల తెలుగులో ఆయన తర్వాత బోరు కొట్టని తాగుబోతు క్యారెక్టర్ అంటే తాగుబోతు. ఐ ఆల్వేస్ అడ్మైర్ హిమ్. బోరు కొట్ట మీరు యూ వాంటెడ్ టు ట్రై ఇన్ ఎ డిఫరెంట్ యాంగిల్. అవునండి, అందరూ చూసేదాన్ని అతనికి అదే డ్రీమ్. అంటే ఇతనే మీకు తెలియదు, అంటే అతనికి వచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకోవటం అనేది యాక్టర్ అండి. వీఆర్ నాట్ చూజర్స్. మేము అనుకుంటాం ఇది చేయాలి అది చేయాలి, కానీ వచ్చింది చేయాలి ఫస్ట్. అతను కూడా బ్రేక్ తీసుకుందాం అనుకున్నాడు. అన్నీ తాగుబోతు రోల్సే అంటే ఎంఎస్ నారాయణ గారు లాంటి ఆయనే చెప్పారు, నేను ఒక్కడనే బోరు కొట్టలేదురా, నువ్వు బోరు కొట్టవు, నువ్వు చేస్తూ ఉండు, తాగుబోతు రోల్స్ ఎన్ని వస్తాయని అని చెప్పారు. అప్పటి నుంచి కంటిన్యూ అయ్యాడు. అయితే నాకు నాకు నచ్చింది ఏంటంటే అండి, తాగుబోతు రమేష్ గారిలో ఆయనలో విపరీతమైన మంచి టాలెంటెడ్ యాక్టర్ ఉన్నాడు. అంటే ఆయనకి టైమింగ్ పర్ఫెక్ట్ తెలుసు, కాకపోతే ఆ ఛాలెంజ్ ఇవ్వాలి అంతే. సో నాకు అనిపించి ఆ ఛాలెంజ్ ఆయనకి ఇచ్చానండి ఈ సినిమాలో. ప్లస్ ఈయన ఎనర్జీ, శంకర్ గారి ఎనర్జీ, ఈయన ఎనర్జీ ఎంతసేపు హై వోల్టేజ్ అలాంటిది. దీనికి ఇంగ్లీష్ సినిమాలు పిచ్చని అన్నారు కదా, అలా కాదు. ఎప్పుడు అన్నగారు విన్నగారు అని ఉండేది, అసలు ఎప్పుడు లేదు. ఇంటర్వ్యూలో కెమెరా ఇప్పుడు నేను ఏం తప్పు మాట్లాడాను, రొమాన్స్ గురించే కదా మాట్లాడాను. రియాక్షన్ బాగుంది, హైపర్ అయిపోయింది. నేనే చెప్పా, అరే అన్న చాలా కూల్ ఉంటాడు, ఇగో అరే నేను చెప్తే తిడతాడు నన్ను. డైరెక్టర్ నన్ను పిలిచి, సార్ రమేష్ గారు ఇంకేమైనా చెప్పగలిగితే వాళ్ళకి చెప్పలేను, ఏదో ఒకటి చేయాలి సార్, ఇది లేవాలి సార్ అన్న. శంకర్ని పక్క పిలిచి, శంకర్ని పక్క ఇక్కడ కూడా అన్న రియల్ గా ఓన్లీ డైరెక్టర్ కోసం ఇది ప్లీజ్. ఈ అడవిట్ లేకపోతే మరి ఇంటర్వ్యూ డన్ అయితే నేను రెడీ అవుతున్నాను, నువ్వు ఎగుతామేమని చెప్పి నువ్వు కంట్రోల్ అయ్యేవాలి, లేకపోతే అదే పని చేసేవాళ్ళు. తెలుసా, మేము ఇద్దరు ప్లాన్ చేసుకున్నాం ఇది. కమింగ్ బ్యాక్ టు శంకర్ గారి క్యారెక్టర్, శంకర్ గారు మీరు అసలు మామూలు ఎనర్జీ కాదు, మీరు షార్ట్ షార్ట్ కి ఒగురుస్తుంటే మీరు డైలాగ్ చెప్పిన తర్వాత నాకే భయం వేసింది, అరే మంచి నీళ్ళు పట్టండి, మంచి నీళ్ళు పట్టండి. ఎందుకంటే మీరు ప్రతి షాట్కి కూడా అదే ఎనర్జీ, మళ్ళీ మళ్ళీ ఏదో కెమెరా కొంచెం యాంగిల్ అందులో రాలేదు అని 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 మళ్ళీ రెచ్చగొట్టు పెర్రగిల్లి రెచ్చగొట్టు కాదు నిజంగా. ఈ సినిమాకి మాత్రం ఎనర్జీగా చేస్తే నేనే పక్కన, నేను తక్కువ చేస్తే డల్ అయిపోతాను, నేను కూడా ఎనర్జీగా చేయాలనే ఆలోచన వచ్చింది. అది మాత్రం సార్ కాదు సార్, మీరు అంత పెద్ద పెద్ద ఇంగ్లీష్ పేజీ డైలాగులు తీసుకుని
అవ్వలేలుగా మీరు ఏం సార్ అది అలాగే పేజీలు ఇంగ్లీష్ ఆయన మాట్లాడుతుంటే మాకు డబ్బింగ్ థియేటర్ లో గూస్ బంప్స్ సార్ డబ్బింగ్ థియేటర్ లో గూస్ బంప్స్ ఎందుకంటే అంత క్లారిటీగా చదువుతుంటే అసలు మీరు ఫస్ట్ హాఫ్ లో మీరు ప్రవీణ్ గారు ఏంటి చెప్పండి మీ క్యారెక్టర్స్ అసలు మామూలుగా కుంపుహార్ అన్నారు కుంపుహార్ ఒక రేంజ్ తీసామా మిమ్మల్ని ఫస్ట్ హాఫ్ లో లేపేసాను ఇద్దరిని ఓకే సెకండ్ హాఫ్ లో వీళ్ళిద్దరు ఎంటర్ అయ్యారు ఎండ్ అయిపోయినట్టే అంటే అక్కడితో ఆపా మళ్ళీ సెకండ్ పార్ట్ మీరు కథ చెప్పారు అన్న మొత్తం కథ చెప్పారు పార్ట్ టూ కథ ఓపెన్ చేయలేండి సార్ పార్ట్ టూ కథ అంటే లేపేశాను అన్నారు డైరెక్టర్ చెప్పాక మేము బతికే ఉన్నాం అని చెప్తున్నాం చెప్ప మొత్తం కథ చెప్పాయి సార్ లేపేశా అంటే సినిమాలో చంపేశా అని కాదు మిమ్మల్ని లేపేశా అంటే ఆ క్యారెక్టర్ లోంచి లేపా మళ్ళీ మీరు లాస్ట్ లో ఎంటర్ అవుతారు అది నెక్స్ట్ పార్ట్ లో చూసుకుంటాం సో నాకు బాగా ఎక్సైట్ అయిన క్యారెక్టర్ శకలక్ శంకర్ గారు ఓకే ఆ ఎనర్జీ నేను ఎక్సైట్ అయ్యాను ఇప్పుడు చూస్తే వీడిని చాలా రోజుల తర్వాత కలిసాము ఆ ఎనర్జీ చూస్తే నేనే ఎక్సైట్ అవుతున్నాను నాకు బేసిక్గా అంటే నేను చాలా ఇష్టంగా నాకు చాలా ఇష్టమైంది పోనకం ఇందాక అది మన రమేష్ గారు చెప్పడంతో సడన్ గా నేను అలాగే అనేసరికి నాకు ఒకసారిగా నాకే అనిపించింది మనం అన్న ఎప్పుడు అలా అన్నాం కదా గిరినాన్ని మనం ఎప్పుడు గౌరవిస్తాం డైరెక్టర్ ఫీడ్బ్యాక్ అన్న చెప్పేది అన్న అంటే అన్న మరీ డల్గా ఉంటే బాగోదు అది అన్న నా క్యారెక్టర్ అయినా రమేష్ అన్న క్యారెక్టర్ అయినా అన్న క్యారెక్టర్ అయినా హీరో క్యారెక్టర్ నుంచి హీరోయిన్ వరకు నాకు అనిపించింది ఏంటంటే మాకు మీరు సీన్ చెప్తున్నప్పుడు లొకేషన్ లో కెమెరా ముందు కానీ మా యాక్ట్ చేయిస్తున్నప్పుడు ఈయన ప్రతి క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవుతున్నాడు ఒక డైరెక్టర్ అనే ఆయన అలాగే అనిల్ రావుపూడి గారు ఒకళ్ళు ఆయన ఫస్ట్ ఆ విషయంలో ఆయన వేరే రేంజ్ ఇంకా అనిల్ రావుపూడి గారు అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్లోకి ఆయన వెళ్ళి యాక్ట్ చేపించి చూపిస్తాడు ఆయన నేను పటాస్ చేసినప్పుడు కూడా అలాగే చేసి నా స్లాంగ్ ఆయన మాట్లాడాడు నేను ఆయన ఫాలో అయినా అలా అలా మీరు మా క్యారెక్టర్లన్నీ మీరు చెప్తుంటే అక్కడ ఇక మాకు వేరే ఆప్షన్ లేదు ఇంకా మేము ఏమైనా చేయడానికి కూడా లేదు ఇంకా 100% మిమ్మల్ని ఫాలో అవ్వాల్సిందే పర్ఫెక్ట్గా వెళ్ళారు మీరు అంటే నాకు కావాల్సింది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం మీరు దానికి డబల్ ఇవ్వడం నేను అయితే మీరు చేసిన కూడా చేయలేపే మేము నిజంగా చెప్పాలండి కదా అంటే మీరు అంటే యూరోప్ నుంచి వచ్చారు కదా ఎక్కడది సార్ ఫ్రాన్స్ ఫ్రాన్స్ అక్కడ ఒక 9 ఇయర్స్ వర్క్ చేశాను అంతే బట్ మన సోల్ మాత్రం మనం కూడా ఒకసారి వెళ్ళి రావాలి సార్ పార్ట్ దీని తర్వాత వెళ్తాం అంటే మీకు అంత హై ఇచ్చారు కాబట్టి మీరు చేయలేదు కాదు పార్ట్ త్రీ అక్కడే అలా కాదు పార్ట్ త్రీ పార్ట్ టూ అక్కడే మీకు కొద్దిగా అంత రేంజ్ నీ ఎక్స్పర్ దాని అంటారు ఎక్సెంట్రిజం కి అంత ఇచ్చారు మాకు మామూలుగా ఇచ్చారు మేము చెప్పి చేసేయగలరు నేను ప్రవీణ్ కి అంత హై వోల్టేజ్ ఇవ్వాల ఎంత ఇచ్చారు అంత చెప్పారు చేసేసాం మీరు చేయలేకపోయారు కొద్దిగా ఎక్కువ తారస్థాయిలో ఉంది కాబట్టి ఆడు నరాలు దిగిపోయి నువ్వు చేయలేకపోయా సమయం తెలుగు సమయం తెలుగు సమయం తెలుగు సమయం తెలుగు సమయం తెలుగు సమయం తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 చేయాలి గంట మీద ఒత్తాలి